హైదరాబాద్ కుద్బుల్లాపూర్ నాలాలో గల్లంతైన మోహన్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. గణేష్ టవర్స్ లో నివాసముండే మోహన్ రెడ్డి గత నెల 25న ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నెల 25వ తారీఖున ఇంట్లో నుంచి బయలుదేరి అక్కడ రైల్వే ఇంటి దగ్గర పడిపోయినటువంటి మా బావగారైన మోహన్ రెడ్డి గారు ఇవాళ బాడీ దిక్కినది. ఇన్ని రోజులు ఈ డిఆర్ఎఫ్ఓలు పోలీస్ శాఖ బాగానే పనిచేశారు. కాకపోతే మాకేదన్నా న్యాయం చేయమని కోరుకుంటున్నాం. గత 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 11 రోజులుగా జిహెచ్ఎంసీ తర్వాత మన డిఆర్ఎఫ్ టీంతో సహా అందరు కలిసి మేము అంటే కలిసికట్టుగా ఈ డెడ్ బాడీ కోసం వెతకడం జరిగింది. ఈరోజు అంటే డిఆర్ఎఫ్ సహకారంతో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సహకారంతో ఇక్కడ మన ఈ ఐడిపిఎల్ నాలాలు ఆ పైన మొత్తం కప్పుకొని పోయి ఉండి ఈ థర్మాకోల్స్ ఉన్నాయి, దాని కింద డెడ్ బాడీ ట్రేస్ చేయడం జరిగింది. దాని ఆధారంగా అది మొత్తం డీకంపోజ్ ఉన్నది. తర్వాత వెరిఫై చేసి అది వాళ్ళ రిలేటివ్స్ తోటి ఐడెంటిఫై చేపిస్తే అతని ఐడి ప్రూఫ్స్, తర్వాత అతని కార్డ్స్ ఆధారంగా అతను మోహన్ రెడ్డి అని గుర్తించడం జరిగింది.